నమస్తే లెర్న్ విత్ లక్ష్మికి స్వాగతం. ఈరోజు ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే మేతి పూరి ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లో వాము, పసుపు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, మెంతాకు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఈ పేస్ట్ని వేసి ఆయిల్ తేలినంత వరకు వేయించుకోవాలి. ఇవి ఎంతసేపు అయినా సరే అలా పొంగే ఉంటాయండి, చాలా బాగుంటాయి, అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద పళ్ళెం తీసుకొని అందులో 2 కప్పులు గోధుమ పిండి, 4 టేబుల్ స్పూన్ల సూజీ, చిటికెడు పంచదార, 1.5 టేబుల్ స్పూన్ మీగడ, ఈ మెంతాకు పేస్ట్ వేసి చేతులతో ముందు బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని 2 అరచేతుల్లో వేసి బాగా పిండి కలుపుకోవాలి. దీనివల్ల పిండి అంతా బాగా కలుస్తుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరు యాడ్ చేసుకొని పూరీ పిండిలా కలుపుకోవాలి. దీనిని 1.25 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీలు ఒత్తుకొని వేడిగా ఉండే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి.